కరెక్ట్ కనుబొమ్మల మధ్యలో నుంచి మన తల ఏదైతుందో కరెక్ట్ మధ్యలో మన భ్రూమనిధి నుంచి కరెక్ట్ సెంటర్ పాయింట్లో మనకి పైనియల్ గ్లాండ్ అనేది ఉంటుందండి ఏముంటుంది పైనల్ ల్యాండ్ అనేది ఇక్కడ మెదడు పక్కన ఒక గింజ ఇంజంత్ ఉంటుంది ఇది గింజ ఇంజంత్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఏవైతే మనం ఇప్పటిదాకా పనికిరాని సంఘటనలు ఉన్నాయో ఏ ఆటో ఎక్కింది నెంబర్ అయిందా తెలియదు అలాంటివన్నీ ఇలా వచ్చేసి ఇలా తాకి మళ్ళీ రివర్స్ అయిపోతాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ రివర్స్ అవుతాయి మీరు నిల్చోండి ఒకసారి నిన్న రాత్రి ఏం కూర తిన్నారు మీరు వెరీ గుడ్ క్లాప్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మొన్న ప్రొద్దున ఏం తిన్నారు గుర్తులేదు కూర్చోండి ఇలాంటివి ఉన్నాయో అంటే మనకు సంగతి జస్ట్ ఒక వన్ డే బిఫోర్ జరిగినాయి కూడా ముందు జరిగినాయి కూడా మనకు అవన్నీ ఏమవుతుంటాయంటే ఇలా వచ్చేసి ఈ పిన్నెల్ గ్లాంటికి తగిలేసి ఇలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఏదైతే ఇంత చెప్పాను నేను పదే 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 ఏదైతే చెప్తాము చెప్పినలా టీటీటీ అని పదే పదే చెప్తున్నాడు వాడు అది ఏమవుతుందంటే ఏదైతే భయంకరమైన సంఘటనలు కానీ లేదా అతి సంతోషకరమైన సంఘటనలు ఏవైతున్నాయో నుంచి ఈ పిటోటిర్ గ్రాండ్లో స్టోర్ బాక్స్లో స్టోర్ చేస్తుంది అంతా ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదండీ మనకేదైనా అవసరం ఉంటే అది క్లిక్ చేస్తే కరెక్ట్గా చూపిస్తుంది ఇది హార్డ్ డిస్క్ అనమాట పిట్విటర్ గ్లాండ్ ఇదేమో ఫైనల్ గ్లాండ్ రాసుకోండి ఇది పిట్విటర్ గ్లాండ్ అండి భయంకరమైన సంఘటనలు బాధాకరమైన సంఘటనలు ఎక్కువ మనము సంతోషపడ్డ సంఘటనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ పైనల్ గ్రాండ్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ కాబడి మన పిటర్ గ్రాండ్లో ఇక్కడ స్టోర్ కాబడతాయి ఎప్పుడైతే దానికి సంబంధించిన ఒక దాన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మళ్ళీ మన నోటి ద్వారా అవన్నీ బయటకు వస్తాయి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో ఈ కొన్ని పదాలు రాసుకోండి ఇవి నేను పలకాను ఎందుకంటే నా డిక్షనరీలో లేవు మీకోసం రావడమే తప్ప ఇంకోటి ఏం లేదు మీరు రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలి నేను చెప్తాను ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను ఎక్స్ప్లెయిన్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను అవి రాసుకోండి మీరు మీరు రాసుకోవాలి కనిపించట్లేదా మీకోసం చెప్తాను దరిద్రము అనారోగ్యము డబ్బు లేనితనం రాసుకోండి ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా మీ పిట్విటర్ గ్రాండ్లో ఫిక్స్ అయిపోయినాయి ఇవన్నీ ఎక్కడ ఫిక్స్ అయినాయి చిన్నప్పటి నుంచి మీ పరిసరాల్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కానీ మీ టీచర్లు కానీ లేదా మీ యొక్క సమాజం కానీ మనకి ఇప్పటివరకు నెగిటివ్స్ చెప్పింది ఇది బాగా గుర్తుంచుకోండి ప్రతిదానికి దానికి నెగిటివ్ ప్రతి నెగిటివ్ ఎలా చెప్పింది ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు సపోజ్ ఒక కొత్త ఏమండి ఏంది అన్నీ భయాలు అన్నీ నెగిటివ్ అంటే నీకు అన్ని అన్నీ వచ్చేస్తాయి ఎలా నేర్పింది నైన్ ఎయిట్ వెళ్ళకరా ఇలా జరుగుతుంది మీరు బిజినెస్ చేయాలనుకున్నారు ఆ బిజినెస్ చేయగానే ముందు మీరు ఎవరికి చెప్తారండి ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఎప్పుడు మిమ్మల్ని శాసిస్తు ఉంటుంది ఎవరు భార్య మీ మమ్మీ కంటే పెద్దది అది మీ మమ్మీ మాట కూడినది అది ఫస్ట్ దానికే చెప్తారు చెప్పగానేమవుతుంది ఆ నోట్లకి వెళ్ళి ఎంత మంచిగలుతుంది మాట వద్దు నువ్వు ఇప్పటిదాకా ధరించింది అయింది ఇక ఇప్పుడు ధరిస్తావు సాలీగా నువ్వు చేసింది ముందు అదే మాట అంటే ఫస్ట్ నెగిటివ్ ఒక్కడ నువ్వు స్టార్ట్ అయింది తర్వాత ఎవరికి చెప్తామండి ఫ్రెండ్స్కి చెప్తాం ఫ్రెండ్స్ చెప్పగానే వాడేమంటాడు దీని మీద మనం చాలా చర్చ చేయాలా అది సాయంత్రం అయితేనే వీలైతే బాటిల్స్ పెట్టుకుంటే అని చెప్తాడు అంతే కదా ఇక సాయంత్రం కూర్చోండి ఇంకోటిదే ఇంకోటిదే అని చెప్పేసి వీడేదో చెప్తాడు వాడేదో అంటాడు మళ్ళీ వీడు లాస్కి ఏమంటాడు నాన్న ఇది ఇలా అయిపోయింది రేపు చర్చిద్దాం రేపు ఏం చేస్తారు మళ్ళీ దానికి సంబంధించిన బిజినెస్ ఎవడున్నాడో వాడు ఎంత లాస్ అయ్యిండు దీనివల్ల అడుగుతాను తప్ప వాడు ఎంత లాభం పొందని మాత్రం అడగం వాడు కూడా ఏం చెప్తాడు ఎవడైనా వ్యాపారస్తున్నాడు ఎరా ఎలా ఉంది బిజినెస్ అంటే బాగుందని పొరపాటునే చెప్పాడు వాడు ఏ గట్ల గట్లనే ఉంది పర్వాలేదు ఇంత ఉందకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది ఇవి మాటలు తప్ప ఎవడని చెప్తాడా ఇప్పుడు ఏమైపోయింది ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మూడోది అయిపోయింది మొత్తం నెగిటివే ఇప్పుడు వ్యాపారం మొదలు పెడితే నడుస్తుందా లాస్ అవుతుందా కాబట్టి దయచేసి ప్రపంచంలో మీరు ఎవరు మాట వినకండి స్టార్టింగ్లోనే చెప్పాను మీ సర్కిల్లో మీరే ఉన్నారు మీకు ఏది చేయాలనిపిస్తే తినేయండి ఏ ఏది ఏది చేయాలనిస్తుంది చేయండి ఏది తినాలనిపిస్తే చేయండి తినేయండి ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళండి మీరు స్వేచ్ఛాజీవి మీ స్వేచ్ఛకి ఎవరు కూడా భంగం వాటిల్వద్దు ఎవరు భంగం కలిగించవద్దు ఉన్న పలంగా పక్కన బడ్డీ కొట్టుంది అక్కడ తినండి పక్కన స్టార్ ఉంది వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అంతే అంతే తప్ప మీరు ఎవరికి ఏమి అడగకండి దయచేసి మిన్ను మేము గొప్పవాడు మిమ్మల్ని మించిన తెలివైన వాడు ఈ ప్రపంచంలో లేడు మీ తెలివినందరిని ఏం చేస్తున్నారు వాళ్ళందరికీ పని చేస్తున్నారు ఇక్కడ మైనస్ అయిపోతుంది అర్థమైందా ఇప్పటివరకు మీ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయండి ఈ పిటేటర్ గ్రాండ్లో దరిద్రం అనారోగ్యం డబ్బులు ఇంత ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రీసైక్లింగ్ పెట్టుకొని వీటన్నిటి దీంట్లో పడేయండి బాక్స్ అండ్ రాసుకొని దాంట్లో వేసేయండి మొత్తం ఇప్పుడు ఏమైంది డిలేట్ చేశారు మీరు డిలేట్ చేయలేదు ఓకేనా ఇప్పుడు ఈ పిట్యూటర్ గ్లాండ్ ఏమైపోయిందండి ఎండి అయిపోయింది ఇప్పుడు దాంట్లో ఏం నింపుతారంటే రాసుకోండి డబ్బు సంపద ఇప్పుడు దాంట్లో ఏం నింపుతారు మీరు డబ్బు సంపద ఇరవై నాలుగు గంటలు మీ ఆలోచన దేని మీద ఉండాలి డబ్బు సంపద ఒకవేళ కనుక మీరు ఆలోచించేటప్పుడు ఎలాంటి నెగిటివ్ కనుక వచ్చింది అనుకోండి మీకు చెప్తారంటే కట్ డిలెట్ అని చెప్పండి ఏమని చెప్తారు రాసుకోండి కట్ డిలెట్ మీరు ఏదైతే పదే పదే చెప్తారో అది మాత్రమే యూనివర్స్ తీసుకుంటుంది అది మాత్రమే మీ సబ్కాన్షియస్మెంట్ తీసుకుంటుంది కాబట్టి మీరు కట్టు డిలేట్ అని చెప్తుంటే మీ నెగిటివ్స్ అన్ని ఏమైపోతాయి కట్ డిలేట్ అయిపోతాయి ఇక మీకు నెగిటివ్ అనేది నోటికి రాదు ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఓకేనా పొరపాటున అట్లా పోతే ఏమవుతుందిరా వద్దు పో పిల్లాడు స్కూల్ పంపిస్తాం హ్యాపీగా పంపించండి నువ్వు ఆడ తిరగద్దు ఈడ కూర్చోవద్దు అది చేసి చెప్పకండి ఒక టిఫిన్ బాక్స్ పెట్టిస్తాం పిల్లాడికి ఏమని చెప్తాం మనం ఏం చెప్తాము ఆ బాక్స్ పెట్టి ఇచ్చినప్పుడు నువ్వే తినాలా వేరే వాడికి పక్క వాడికి అని చెప్తాం రాను రాను ఏమైపోతుంది వాడికి తనం అనేది పోతుంది రేపు పెద్దగా అయిన తర్వాత వాడు నాకు గంజి వస్తలే మళ్ళీ మీరే కంప్లైంట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇచ్చే గుణం లేదు కదా వాడికి నీ తల్లిదండ్రులు కూడా పెట్టాడు వాడు పెట్టాలనిపించేది వాడికి పిల్లల్ని కూడా అలా దరిద్రంగా తయారు చేస్తున్నాం మనం మనకు తెలియకుండానే ఒక అమ్మాయి ఉంది అత్తారింటికి వెళ్ళింది అక్కడ బాధపడుతుంది ఏడుస్తుంది ఏదో కష్టాలు వచ్చినాయి దానికి అంత కారణం ఎవరండి ఎవరు తల్లిదండ్రులే ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వలేదు మనం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం బతకనివ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అదే జరుగుతుంది వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా అన్ని కష్టాలు ఎదురవుతాయి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయండి ఫ్రీడమ్ ఇచ్చేయండి ఏం కాదు దొంగ చేయకే తాళం చేయడం నేర్చుకోండి మీరు చచ్చినట్టు వాడు కాపలు కాస్తాడని దొంగతనం చేయడం వాడు అంతే కదా కాబట్టి పిల్లలకు పూర్తి స్వేచ్ఛనివ్వండి వాళ్ళు ఏది కొనుక్కుంటా అంటే కొనుక్కోండి ఎటుపోతా అంటే పోనివ్వండి అప్పుడు ఆ స్వేచ్ఛతనం అలవాటు అయిపోయి అతరి కూడా వాళ్ళు స్వేచ్ఛ బతకడం అనేది మొదలవుతుంది కానీ మనం పనికిరాని కండిషన్లు పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ బాధపడడం జరుగుతుంది ఇది బాగా గుర్తుంచుకోండి అర్థమవుతుంది ఆ సబ్జెక్టు ఇప్పుడు ఒక దారిలోకి వచ్చారా మీ జీవితంలో ఏమేమి ఉన్నాయి ఆనందం సంపద అష్టైశ్వర్యాలు సమృద్ధి ఎస్ ఇప్పుడు ఒక చేయండి మీరు సమృద్ధి పోగా వాళ్ళ ఇంట్లో సమృద్ధి అంటే ఏందండి అన్ని పుష్కలంగా ఉండడం అబాండెన్స్ అన్నీ పుష్కలంగా ఉండడం ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్తారనుకోండి బయటకు వెళ్తారు కదా ఎన్నో సార్ లేదో పని మీద మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీ పిల్లలు కానీ కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక వస్తువు కొనుక్కొని ఇంటికి రండి ఖాళీ చేతులతో ఇంటికి రాకండి దయచేసి ఇది చక్కగా పనిచేస్తుంది ఎస్ కొట్టండి అందరు కొట్టచ్చు చప్పట్లు కొట్టడానికి మోముటం ఏం లేదు ఒక ఆనందం అనిపిస్తే కొట్టేయాలి చెప్పిన కదా మనకి ఎలా ఉండాలంటే అలా ఉండగలగాలి చిన్నపిల్లాడు మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే డబ్బు మీ దగ్గరికి వస్తుంది అప్పటిదాకా రాదు ఇంటికి వచ్చేప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కరండి ఏం కొనుక్కరవాలో అర్థం కాలేదండి ఒక చాక్లెట్ రూపాయి చాక్లెట్ ఖాళీ చేతులతో ఇంటికి రావద్దు దయచేసి చేంజ్ లేదు పొరపాటున మనం మర్చిపోయినాం కరెక్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మ ఉంటుంది ఒక ఆకు లేదా ఒక ఖైదం ముక్కు ఉంటుంది తీసుకొని ఇంట్లోకి రండి ఇంట్లోకి వచ్చి దాన్ని పక్కన పడేయండి ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా పొరపాటున ఇంట్లోకి రాకండి దీనివల్ల ఏమవుతుందంటే సమృద్ధి అనేది పోగవుతుంది ఇంట్లో బియ్యము పప్పులు అన్ని సామాగ్రి ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటాయి అవే కాకుండా టీవీలు రెండు రెండు ఉంటాయి నిజంగా అవునండి బెడ్రూమ్ లోటు ఉంటుంది పిల్లల బెడ్రూమ్ లోటు ఉంటుంది ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లోటు ఉంటుంది అట్లా అన్ని రకాల వస్తువులు మీకు రెట్టింపు అయిపోయి ఇల్లంతా నిండుగా ఉంటుంది నిండుకుండలాగా ఉంటుంది ఎప్పుడు కూడా మీకు ఏం తక్కువ పడదండి లైఫ్లో ఇది గుర్తుంచుకోండి ఇది చక్కని సూత్రం అండి మీరు ఖాళీ చేతులతో పొరపాటున కూడా ఇంటికి రాకండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఓకే ఇప్పుడు ఒక ఇద్దరు ఎక్స్పీరియన్స్ చెప్దాం